ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువా, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. నీ మహాకృపలో, నీ మహాదయలో ఈ వర్తమానాలు వింటున్న బిడ్డలను మీరు దర్శించండి. శాపాన్ని, పాప మరణముల నుంచి కొట్టివేసి బిడ్డలను మీరు రక్షించి, దీవించి, వర్ధల్ల చేయమని యేసు నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. నా పేరు పాస్టర్ కేఏసుపాదం. పరిచర్య గురువిందపల్లి, తోట్ల ఓలూరు మండలం, కృష్ణా డిస్టిక్, అలాగే ఉయ్యూరులో కూడా శ్రీనివాస కాలేజీ పక్కని కట్ట మీద మనకి పరిచర్య ఉంది, మందిరం ఉంది. ప్రిలరి వాక్యాలు వింటున్న మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మమ్మలను ప్రోత్సాహపరచండి. మీ ప్రార్థన ద్వారా, అలాగే ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక ప్రోగ్రామ్కి మీరు ఆర్థిక సహాయాన్ని అందించవచ్చు. ప్రభు మిమ్మల్ని దీవించును కాకండి. ఈ వర్తమానాలు మరి అనేక మందికి వెళ్ళాలంటే ప్రభు దయలో, మనుషుల దయలో నేను వర్ధిల్లాలి. ఈ ప్రసంగాలను మనం అనేక మందికి ఈ వర్తమానాలు వినిపించాలి. తప్పకుండా మీరు సహాయం చేయండి. సహాయం అంటే మిమ్మల్ని నేను ఎప్పుడు ఆశించను. నాకు ప్రార్థన సహాయం కావాలి. మీకోసం నేను ప్రార్థన చేస్తా, నా కోసం మీరు ప్రార్థన చేయండి. ఒక పాట పాడుకుందాం. దేవుని యొక్క మహాకృపలో నేను రాసి మా యొక్క కుమార్తె కాండ్రు చరితాసరి చేత పాడించాను ఈ పాట. కాండ్రు ఎస్ పదవని యూట్యూబ్లో ఈ పాట ఉంటుంది, ఆ పాట నేను ఇప్పుడు పాడతానండి. దేవాని కృప అమూల్యమైనది, కృప చూపుచు నన్నాదరించువాడా. దేవాని కృప అమూల్యమైనది, కృప చూపుచు నన్నాదరించువాడా. వేవేల ప్రజలకు కృప చూపుచు, తరతరములకు కరుణించువాడా. వేవేల ప్రజలకు కృప చూపుచు, తరతరములకు కరుణించువాడా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యేసయ్యా నీ కృప అమూల్యమైనది, కృప చూపుచు నన్నాదరించువాడా. నాపైన కృప చూపి రక్షించితివి, నన్ను ప్రేమించి దీవించావు. నాపైన కృప చూపి రక్షించితివి, నన్ను ప్రేమించి దీవించావు. కనుపాపవలే కాపాడి, నీరెక్కల క్రింద నాకు క్షేమమిచ్చావు. కనుపాపవలే కాపాడి,
నీరెక్కల క్రింద నాకు క్షేమమిచ్చావు, నీరెక్కల క్రింద నాకు క్షేమమిచ్చావు. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. దేవాని కృప అమూల్యమైనది, కృప చూపుచు నన్నాదరించువాడా. దేవాని కృప అమూల్యమైనది, కృప చూపుచు నన్నాదరించువాడా. నిరంతరం నీతో జీవించుచు నక్షత్రము వలె ప్రకాశించెదను, నిరంతరం నీతో జీవించుచు నక్షత్రము వలె ప్రకాశించెదను. నీ గొప్ప కార్యములు తలంచుచు నా జీవిత కాలమంత స్తుతించెదను, నీ గొప్ప కార్యములు తలంచుచు నా జీవిత కాలమంత స్తుతించెదను, నా జీవిత కాలమంత స్తుతించెదను. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. దేవాని కృప అమూల్యమైనది, కృప చూపుచు నన్నాదరించువాడా. ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి నా మనవి ఏంటంటే, కాండ్రేస్ పదమని యూట్యూబ్లో మా పాటలు ఉన్నాయి, ఇంకో శరణం ఉంది, మీరు ఆ పాటను చూడండి, మీ యొక్క వినండి, మీ సంఘాల్లో పాడుకోండి, ప్రభువును దీవిస్తాడు. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 7:13 నుంచి, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చిన నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్వఫలమును, నీ భూఫలమును, నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెయు, నీ పశువుల మందలను, గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. దేవునికి స్తోత్రం. ఆయన మనలను ప్రేమించి ఆయన మనలను దీవించేవాడుగా ఉన్నాడు. ఏ విషయంలో? గర్భఫలం విషయములో, భూఫలం విషయములో, నూనె విషయములో, గొర్రెల మందల విషయములో, మేకల మందల విషయములో, గొడ్డుల యొక్క మందల విషయములో, అన్నిటిలో ఆయన మనలను దీవించేవాడు. నీ యొక్క ప్రార్థన అంశం ఏంటంటే, ప్రేమించును. ఆయన ఎవరిని ప్రేమిస్తారు అంటే, ఎవరిని ప్రేమిస్తాడండి? ఆయన ప్రేమించిన వారిని ఆయన ప్రేమిస్తాడు. దేవుని స్తోత్రం అని మనం చూస్తాం. ఆదికాండము 24:22 అబ్రహాము చరిత్ర మనం చూస్తాం. అబ్రహాము తన ఏకైక కుమారుని ప్రభువుకు ఇవ్వటానికి కూడా
వెనుకాడలేదు. అందుకే ప్రభు అంటాడు అబ్రహాముతో, చూడండి 22:10-10, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి సాపి కత్తి పట్టుకునగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహాం అబ్రహాం అని అతన్ని పిలిచిను. అందుకు అతడు చిత్తం ప్రభువానిను. అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్య వేయకుము, అతన్ని ఏమీయూ చేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెనక తీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడిన వాడువని ఇందువలన నాకు కనపడుచున్నది. అంటే అబ్రహాం దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే ఏకైక కుమారుడు, వృద్ధాప్యములో పుట్టిన కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా వెనకాడలేదంటండి. దేవుణ్ణి మాటకు విధేయుడయ్యాడు. దేవుని స్తోత్రం. అందుకే అబ్రహామును ప్రభు అన్నాడు, నా స్నేహితుడు అన్నాడు. అబ్బా, నన్ను కూడా ఒక్కసారి స్నేహితుడా అని పిలిస్తే ఎంత హ్యాపీ కదండి. ఈ లోకంలో చిన్నపాటి వారిని పెద్ద ఇంటి వారు నా స్నేహితుడు అని చెప్పారనుకోండి, ఒక పెద్దింటి ఆయన ఒక పేదవాడిని పట్టుకుని ఎంత సంతోషం అండి కదా. ఎందుకని, పెద్దింటి వారు అంటే ధనవంతులు పేదవారితో స్నేహం చేయరు. అది సమాజం కావచ్చు, అది కాలేజీ కావచ్చు, అది బిజినెస్ కావచ్చు, ఎక్కడైనా చూడండి, అర్హతలు చూడకుండా జతను కోరేవారు లేరు ఇహమందు. ఏం చూస్తారండి? అర్హత. అర్హతలను చూసి స్నేహం చేసేవారు ఈ లోకంలో ఉన్నారు. కానీ మన ప్రభు ఏంటండి, ఏ అర్హత లేని, ఏ యోగ్యత లేని మనలను ప్రేమించి ఆయన స్నేహితులుగా చేసుకున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి ఆయన. ఈ మాట విన్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. నా స్నేహితుడు అయిన అబ్రహాము సంతానమా? భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తకు అబ్రహాము స్నేహితుడయ్యాడు. దీనిని బట్టి ప్రభు మాట విన్నాడు కాబట్టి నీ సుబుద్ధిని ఆధారం చేసుకోకు, నీ జ్ఞానం, నీ బలగం, నీ బలం ఆధారం చేసుకోకు, కేవలము దేవుని కృపనే జ్ఞాపకం చేసుకో. అబ్రహాము దాసుడు అంటాడు అబ్రహాము కుమారుడికి వధువుని, అంటే రెబ్కాని తీసుకొస్తాకి వెళ్ళే మార్గంలో నా యజమానునికి, అంటే అబ్రహాముకి సత్యము కృప చూపుట మానలేదు. కృప సత్యం చూపటం మానలేదు. ఆ మాటినప్పుడు చాలా సంతోషం కలిగింది, చాలా
ఆనందం కలిగింది. కృప ఎవరి కృప? ఎవరి దయ? భూమి ఆకాశములను సృజించిన ఆయన కృప. మనుషులు దయ ఎంతకాలం ఉంటుందండి? మనుషులు ఎంతకాలం ప్రేమిస్తారు మనల్ని? ప్రతి మనిషి ఒక మనిషిని ప్రేమిస్తున్నాడంటే ఏదో లాభము కోరే. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఎంబడిస్తున్నాడంటే ఏదో ఒక లాభం కోరే. ఏదో ఒకటి ఆశించే మనతో స్నేహం చేస్తారు, మనల్ని ప్రేమించినట్లుగా నటిస్తారు, మనల్ని పతనం చేసేవాళ్ళు కూడా ఉంటారు. స్నేహంలో నమ్మకస్తులు ఉన్నారా? కొంతకాలం స్నేహం చేస్తారు, తర్వాత మనకు శత్రువులు అయిపోతారు. మన విషయాలన్నీ ఇతరులకు చెబుతారు, మనకి పగస్తుడైపోతాడు. పద్నాలుగు సంవత్సరాల సేవా అనుభవంలో ఇలాంటి ఎన్నో చూశా. మంచితనానికి పోయి స్నేహం కోసం అవమానపరచబడ్డా. సాక్షి సంతకం చేసి బైక్ కొన్నప్పుడు బైక్ ఇప్పించి నా పేరు మీద డబ్బులు ఇచ్చి ఎన్నో పనులు చేసినప్పుడు ఈరోజు అవన్నీ మర్చిపోయి నాకు దూరమయ్యే పనులు చాలామంది ఉన్నారు. కానీ పరలోక తండ్రి ఉన్నాడే, ఆయన నాకు స్నేహితుడయ్యాడు, నేను ఆయనకు స్నేహితుడయ్యా. ఈ బంధం ఎన్నటికి తెగిపోదు. అందుకే యేసన్న గారు ఒక పాట రాశారు, మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను ఏదైనను. ఏ బంధం అండి? అనుబంధం. ఎవరితో? ఏసైతో మన అనుబంధం, ఏసైతో మన స్నేహం. ఆయన మనతో స్నేహం చేస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి ప్రిలరా. కొన్ని సమయాల్లో మనం నిరాశ చెందిపోతాం, నాకెవరు లేరే, ఆదరించేవారు లేరే, ఆదుకునేవారు లేరే, పలకరించేవారు లేరే అని కొన్నిసార్లు కృంగిపోతాం. ఒంటరిగా ఉన్నప్పుడు కుమిలిపోతూ ఉంటాం. మనకి యేసయ్య తోడుగున్నాడు. యేసయ్య మన స్నేహితుడు. ముద్దిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఆయన, చంక పెట్టుకుని రక్షించేవది ఆయన, కనుపాప వల్లే కాపాడేది ఆయన. అందుకే నేను చరణములు ఇలా రాశా, కనుపాప వల్లే కాపాడి నీ రెక్కల క్రింద నాకు
క్షేమమిచ్చావు కనుపాపవలే కాపాడి నీ రెక్కల క్రింద నాకు క్షేమమిచ్చావు ఎన్నో ప్రాణాపాయాల నుంచి ఎన్నో కీడుల నుంచి నా ప్రభు నాకు తోడుగా ఉండి నన్ను విడిపించి తప్పించి ఆయన కాపాడి ఈరోజు నన్ను క్షేమంగా ఉంచాడు. లేకపోతే నా పేరు ఎప్పుడూ మర్చిపోయేది. పలుసార్లు ప్రాణాపాయం నుంచి నన్ను ఆయన రక్షించాడు, కాపాడ్డాడు. కాబట్టి నేను సజీవుడుకున్న ఈరోజు ఈ ప్రార్థనా ఛానల్లో వాక్యం చెప్పగలుగుతున్నా. ప్రయాణాల్లో కపటమైన సహోదరుల వలన చాలా ఇబ్బందులు పడ్డాం, కానీ నా పరలోక తండ్రి ఉన్నాడే. నాకొక్కడికి కాదండి, మనందరికీ తండ్రి అయిన ఆ తండ్రి ప్రేమ మారదు, ఆ తండ్రి ప్రేమ మారదు. అది శాశ్వతమైన ప్రేమ. ఆయన కృప మనల్ని విడిచిపోదు. ఒకరోజు ప్రభుతో మాట్లాడుతున్నా, కన్నీటితో ప్రార్థన చేస్తున్నా. ఆయన చెప్తాడు నాతో, పర్వతాలు తొలగినా మెట్టలు దద్దరిలినా నా కృప నిన్ను విడిచిపోదు నా కుమారుడా. 2006వ సంవత్సరం ప్రభు నాకు వాగ్దానం చేశాడు, నాకు మాటిచ్చాడు. నేటి వరకు ఆయన కృప ఆయన దయ నాపైనుంది. ఆయన కృపలో నేను దాగి ఉన్నా, ఆయన రెక్కల కింద నేను క్షేమముగా ఉన్నా. ప్రభు నన్ను ప్రేమించాడు, ప్రభు నన్ను అభివృద్ధిపరిచాడు, ప్రభు నన్ను దీవించాడు. నా పరలోక తండ్రి, నా స్నేహితుడు. అబ్రహాముకు ఎలాగో స్నేహితుడయ్యాడో, ఈరోజు నా ప్రభు నాకంతే. ఒంటరిగా ప్రయాణం చేసిన నేను ఒకటే అనుకుంటా, నాకు స్నేహితుడున్నాడు, నాకు తండ్రి ఉన్నాడు, నన్ను ఆదుకుంటాడు, నాకు సహాయం చేస్తాడు. కృంగిన వేళ ఓదార్చేవాడు, కష్టాల్లో ఆదుకునేవాడు, కన్నీళ్ళు కళ్ళమంటి రాలుతున్నప్పుడు తుడిచేవాడు, నన్ను బలపరిచేవాడు నా ప్రభు. నా యేసయ్య కృప నన్ను బలపరుస్తూనే ఉంది. ఆయన మనం బలపరుస్తున్నాడు. ఏ విషయంలో కూడా కృంగిపోవద్దు, మనుషుల వైపు చూడొద్దు. మనుషులు పెట్టిన కష్టాలను చూడొద్దు, వదిలే, మర్చిపో. నమ్మకమైన స్నేహితుని సంపాదించుకో. ఆయనే మనకి జీవితకాలము తోడుగా ఉంటాడు, మరణము వరకు మనకు తోడుగా ఉంటాడు. మనం మరణం వరకు ఆయనకి నమ్మకంగా ఉంటే పరలోకములో యుగయుగాలు మన స్నేహితుడితో ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే దయ మన పైన, మన కుటుంబం పైన, మనకు కలిగిన దానిపైన ఉండునుగాక. ఆయన కృప మనల్ని విడిచిపోదు, ఆయన మనల్ని విడవడు, ఎడనాడు. సమస్యలను చూసి భయపడకు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు.
ఆయన హస్తం మనకు తోడుగా ఉంది. మన వెళ్ళు ప్రతి స్థలమందు ప్రభు తన దూతులను కావలుగా ఉంచాడు. ఎందుకంటే మనం ఆయన ప్రేమిస్తున్నాం, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. సామెతల గ్రంథం 8:21 అతడిని ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని ఆస్తికర్తగా చేయుదును. దేవుణ్ణి ప్రేమించిన వారికి అన్నీ సమకూడి మేలుకే జరుగుతున్నాయి. నరుల ఎదుట ప్రభు మనకి దాసి ఉంచిన మేలన్నీ మనం పొందుకుంటాం. ప్రభు మనకు తోడైనుగాక. ఈ వర్తమానం వింటున్న మీ అందరినీ ప్రభు దీవించునుగాక, మీ కుటుంబాలను దీవించునుగాక, మీ వ్యాపారాన్ని దీవించునుగాక, మీ వ్యవసాయం విస్తారముగా ఫలాలు ఇచ్చునుగాక, చదువులో జ్ఞానం ప్రభు మీకు ఇచ్చి గనులుగా చేయునుగాక, మీ పిల్లలను ప్రభు ఆశీర్వదించునుగాక, సరిహద్దుల్లో సమాధానము కలుగునుగాక, మంచి గోధుమలతో ప్రభు మిమ్మల్ని తృప్తిపరచునుగాక, సీయోను నుంచి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, పరలోక తండ్రి మీకు స్నేహితుడుగా ఉండునుగాక, ఆయన యొక్క మహిమ మీ పైన నిలుచునుగాక, ఆయన సన్నిధి కాంతి మీ మీద నిలుచునుగాక, పరిశుద్ధాత్మ అభిషేకం మీరు పొందుకుందురుగాక, దేవుని శక్తితో నింపబడుదురుగాక, దేవుని సాక్షులుగా ఉందురుగాక, దేవుని కొరకు ఎలిగించబడుదురుగాక, అనేక మందికి మీరు మేలుకరంగా ఉందురుగాక. ఆయన మనల్ని ప్రేమిస్తాడు, ఆయన మనల్ని దీవిస్తాడు, మనల్ని అభివృద్ధి పరుస్తాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టినవాడు, మనలను రక్షించినవాడు. ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా చేసినవాడు, ఆశీర్వాదమునకు వారసులుగా చేసిన తండ్రి. ఆయన మనందరమైన సొత్తు, ఆయన ప్రజలం. నిశ్చయంగా ప్రభు మనకు తోడై ఉన్నాడు. చిన్న ప్రార్థన. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వర్తమానాలు నిన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. సీయోల నుంచి నీ బిడ్డలను ఆశీర్వదించు. శాంతి, సమాధానం, నెమ్మది ప్రతి బిడ్డకు దయచేయమని యేసునామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.